అస్సాంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మొదటి విడతలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో మజూలీ నుంచి అస్సాం సీఎం సర్వానంద్ సోనోవాల్, జోర్హాట్ నుంచి స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, పిసిసి చీఫ్ రివిన్ బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. తొలి విడతలో పోలింగ్ జరుగుతున్న 47 స్థానాల్లో 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 81,09,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 11,537 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా కారణంగా ఓటర్లకు 1 గంట అధిక సమయాన్ని కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మొదటి దశ జరుగుతున్న 47 స్థానాల్లో బీజేపీ 39 చోట్ల పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షం అస్సాం గణ పరిషత్ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2 స్థానాల్లో బీజేపీ, ఏజీపీ స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ 43 స్థానాలు, దాని కూటమి పార్టీలు ఏయుడిఎఫ్, సిపిఐ ఎంఎల్, ఆర్జేడి, ఆంచాలి గణ మోర్చా ఒక్కో స్థానాల్లో పోటీకి దిగాయి. ఇక కొత్తగా ఏర్పాటైన అస్సాం జాతీయ పరిషత్ 41 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో కొత్త పార్టీ రాయ్జోర్ దల్ 19 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీలో నిలిపింది. బెంగాల్లోనూ మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా బెంగాల్లోని 30 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,288 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మొత్తం 73 లక్షల ఓటర్లు ఫస్ట్ ఫేజ్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలు పురులియా, బంకురా, జార్గాం, పూర్వ మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 30 స్థానాల్లోని 26 సీట్లను 2016 ఎన్నికల్లో తృణమూల్ గెలుచుకుంది. 29 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుండగా ఓ చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతునిచ్చింది. కాంగ్రెస్ 10 స్థానాలు, దాని మిత్రపక్షాలు లెఫ్ట్ పార్టీ 18 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.